ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్గా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు ఏ పార్టీలో చేరతారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి ఇద్దరూ ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొంది. అదే రోజున ప్రియాంక గాంధీ ఖమ్మం వస్తున్నారంటూ, అదే రోజున మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం కూడా నడుస్తోంది. ఖమ్మం నుంచి ఎంపీగా ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారనే ప్రచారం పొంగులేటి ఆడుతున్న అసెంబ్లీ నియోజకవర్గాలు పినపాక, పాయం, వెంకటేశ్వర్లు, ఇల్లందు కోరం కనకయ్య, వైరా విజయ బాబాయ్, కొత్తగూడెం లేదా ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సత్తుపల్లి సుధాకర్ లేదా మట్టా దయానంద్, కంటోన్మెంట్ నుండి పిడమర్తి రవి పోటీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్గా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు ఏ పార్టీలో చేరుతారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి ఇద్దరూ ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అదే రోజున ప్రియాంక గాంధీ ఖమ్మం వస్తున్నారని, అదే రోజున మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఖమ్మం నుంచి ఎంపీగా ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తుంది. అలాగే పొంగులేటి అసెంబ్లీ నియోజకవర్గాలు పినపాక, పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు కోరం కనకయ్య, వైరా విజయ బాబాయ్, కొత్తగూడెం లేదా ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సత్తుపల్లి సుధాకర్ లేదా మట్టా దయానంద్, కంటోన్మెంట్ నుండి పిడమర్తి రవి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది.